కాంట్రవర్సీ కింగ్ రాంగ్ గోపాల్ వర్మపై నాగబాబు పోస్ట్ చేసిన ఓ సందేశం నెట్టింట సంచలనంగా మారింది. వర్మ పుట్టినరోజు సందర్భంగా మెగా బ్రదర్ ఈ పోస్టుతో షాక్ ఇచ్చారు. రాంగ్ గోపాల్ వర్మ అమ్మ బాబాయ్ ఈ పేరు వింటేనే అదో కిక్కు. ఆయన మాట్లాడే మాటలు చేసే సినిమాలు ఉండే విధానం అలాంటిది మరి. ఇక కాంట్రవర్సీస్ అంటారా, అది మనోడికి వెన్నతో పెట్టిన విద్య. ఎవరేమనుకుంటే నాకేంటయ్యా, నాకు అనిపించింది నేను చెప్తున్నానంటూ రచ్చ చేయడంలో మనోడే కింగ్. అమ్మాయిల అందాలపై కామెంట్స్ చేయడం, రాజకీయాల్లో వేలు పెడుతూ వివాదం క్రియేట్ చేయడంలో వర్మ మహాదిట్ట. ట్రెండ్ సెట్టర్ అనాలా, ఇదెక్కడి ట్రెండ్ బాబోయ్ అనాలా, అర్థం కాదు వర్మ వ్యవహార శైలి చూస్తుంటే. అందుకే రామ్ గోపాల్ వర్మపై ఒక్కొక్కరి ఫీలింగ్స్ ఒక్కోలా ఉంటాయి. మరోవైపు స్టార్ స్టేటస్లు గొప్పలు అంటే వర్మకు అస్సలు గిట్టవని ఆయన మాటలో తెలుస్తుంది. అలాంటి నయా సెన్సేషనల్ కింగ్ పై పవన్ కళ్యాణ్ సోదరుడు మెగా బ్రదర్ నాగబాబు షాకింగ్ కామెంట్ చేశారు. వర్మపై ఇప్పటికే అందరిలో ఉన్న కన్ఫ్యూజన్ రెట్టింపు చేస్తూ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా సెన్సేషనల్ పోస్ట్ వదిలారు నాగబాబు. ఆర్జీవీ పుట్టినరోజు సందర్భంగా మెగా బ్రదర్ చేసిన ఈ పోస్ట్ జనాల్లో హాట్ ఇష్యూగా మారింది. మీరు ఏదైతే చెప్పాలనుకున్నారో మనసులో ఏదైతే ఉందో నిర్మాహటంగా అదే బయట పెడతారు. ఎలాంటి పట్టింపులు ఉండవు. మీ అభిప్రాయాలు దృక్పథం సమాజానికి చాలా అవసరం, కానీ ఇది మీ అహంకారం మూర్ఖత్వం అని ప్రజలు అనుకోవచ్చు. మీరు మాట్లాడేవన్నీ ఆమోదించదగినవే, అయినా ఈ సమాజం నిజాన్ని అంగీకరించడానికి భయపడుతోంది. మీ పద్ధతులు జీవన విధానం ప్రతి ఒక్కరిని బాధ పెడుతుందని అందరూ అనుకోవచ్చు, కానీ మీరు ఇలా ఉండడం చూసి అంత అసూయ పడుతున్నారు. అద్భుతమైన సత్యం ఏంటంటే మిమ్మల్ని నిమగ్నం చేసేవి, మీరనుకున్నంతగా కిక్కిచ్చేవి ఈ ప్రపంచంలో ఇంకేముండవు. మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ బోరింగ్ ప్రపంచంలో మీరు కోరుకునేది దొరికేంత వరకు మీ జర్నీ కొనసాగుతుందని, ఆ కిక్ మీకు దొరుకుతుందని నమ్ముతూ, నాకు తెలుసు మీ బర్త్డే విశేష మీకు నచ్చవని, అందుకే దాన్ని విస్మరించి మీకు నచ్చినట్టు మీరు జీవించండి అంటూ తన సందేశంలో పేర్కొన్నారు నాగబాబు. ఇది చూసిన నెటిజన్స్ ఇంతకీ నాగబాబు వర్మను తిట్టారా లేక పొగిడారా అనేది తెలియక తల పట్టుకుంటున్నారు. సో చూడాలి మరి దీనిపై వర్మ రియాక్ట్ అవుతారా, ఒకవేళ అవుతే ఎలా ఉంటుందనేది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.